Welcome to Naira Vlogs. I hope you all are good. Name good abhanano. And ee roju mana vlog chesi oka dessert recipe. Aa dessert edo gaadu. Ippudu kachithanga orange fruit tinali ani nannu antunnaru kabatti పిల్లలకి ఎవరికైనా ఇష్టం లేకుండే సో ఈ డెజర్ట్ లాగా మీరు ప్రిపేర్ చేసి మీ పిల్లలకి ఇస్తే వాళ్ళు ఎన్నైనా తినొచ్చు. ఎలాగో సి విటమిన్ ఉంటుంది కాబట్టి సో నో ప్రాబ్లం ఎనీ స్వీట్స్ తిన్నా. సో మనం ఆరెంజ్తో ఈ డెజర్ట్ని ఎలా ప్రిపేర్ చేయాలి అండ్ వాట్ ఆర్ ద ఇంగ్రీడియంట్స్ అని చూసేద్దామా. సో లెట్స్ వాచ్. సో ఇప్పుడు మనము ఆరెంజ్ డెజర్ట్ ఏమేమి కావాలో ఇంగ్రీడియంట్స్ చూసాం. ఫస్ట్ వచ్చేసి ఆరెంజెస్. నేను ఆరెంజెస్ని ఒక 6-7 ఆరెంజెస్ తీసుకొని నేను జ్యూస్ చేశాను ఆల్రెడీ. నెక్స్ట్ షుగర్, నెక్స్ట్ కొబ్బరి పౌడర్, నెక్స్ట్ కస్టర్డ్ పౌడర్ అండ్ కొంచెం బటర్. ఫస్ట్ ఇప్పుడు మనం ఆరెంజ్ జ్యూస్లో షుగర్ వేసుకున్నాము. సో షుగర్, నెక్స్ట్ ఒక 2-3 స్పూన్స్ కస్టర్డ్ పౌడర్, ఫస్ట్ దీన్ని బాగా ఇట్లా లంప్స్ లేకుండా బాగా కలిపేసుకున్నాము. సో ఇప్పుడు జ్యూస్ని బాగా లంప్స్ లేకుండా కలిపేసుకున్నాక ఇప్పుడు మనం నెక్స్ట్ ప్రాసెస్ చూసాం. సో ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకుందాం. స్టవ్ ఆన్ చేసుకున్నాక ఇది మనం కలిపి పెట్టుకున్న ఈ ఆరెంజ్ జ్యూస్ని దీంట్లో వేయాలి. అండ్ దీన్ని ఇప్పుడు చిన్నలో పెట్టేసి కలుపుతూనే ఉండాలి ఇది థిక్ అయ్యేవరకు. జ్యూస్ని మనము స్టిర్ చేస్తూనే ఉండాలి అది కొంచెం గట్టిపడేదాకా. సో ఇది థిక్గా అయిపోయింది ఈ జ్యూస్. ఇప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసేసుకుందాము. సో ఇప్పుడు దీంట్లో మనం కొంచెం బటర్ వేసుకుందాము. బటర్ మనం ఎప్పుడు కానీ స్టవ్ నుండి తీసాక బటర్ వేసుకోవాలి. సో ఇప్పుడు బటర్ కూడా బాగా మెల్ట్ అయిపోయింది. ఇప్పుడు మనం ఈ మిక్చర్ని మొత్తము ఒక ఇలాంటి పేపర్ గ్లాస్లో తీసుకుందాము. లేదు అని అంటే నార్మల్ గ్లాసెస్లో అయినా తీసుకోవచ్చు. సో ఇప్పుడు మనం ఈ గ్లాస్కి బటర్ పెట్టుకుందాము. మనం ఈ గ్లాసెస్ని ఒక 30-40 మినిట్స్ మనం ఫ్రీజర్లో పెట్టుకోవాలి. ఇది గట్టి పడిన తర్వాత మనము కోకోనట్ పౌడర్తో గార్నిష్ చేసుకుందాం. ఇప్పుడు 30 మినిట్స్ అయ్యాయి కాబట్టి నేను ఫ్రిడ్జ్లో ఉన్న గ్లాసెస్ని ఆరెంజ్ని ఒక ప్లేట్లో తీసుకుంటున్నాను.
దెన్ ఆఫ్టర్ ఒక నైఫ్ తీసుకొని నేను ఆరెంజ్ ఆ డెజర్ట్ని కట్ చేస్తున్నాను రౌండ్ షేప్లో. ఆఫ్టర్ దాట్ కోకోనట్ పౌడర్లో డిప్ చేయాలి. చేశాక మనం కాజుతో గార్నిష్ చేసుకుందాము. చేసుకున్నాక ఇది మొత్తం ఒక సర్వింగ్ ప్లేట్లో తీసేసుకుంటే మన ఆరెంజ్ డెజర్ట్ ఈజ్ రెడీ టు ఈట్. ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాము. అండ్ ఆరెంజ్తో ఈ డెజర్ట్ చాలా ఎమ్మీగా ఉంది. అండ్ మీరు కూడా మీరు ఇంట్లో ట్రై చేయండి. ఎప్పుడు జ్యూసెస్ లానే కాకుండా ఇలా ఫ్రూట్స్తో డెజర్ట్స్ కూడా బాగుంటాయి కదా. సో గైస్, మీకు ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను. మీరు కూడా తప్పకుండా ఇంట్లో ఈ ఆరెంజ్ డెజర్ట్ ప్రిపేర్ చేయండి. మీ కిడ్స్కి కూడా చాలా బాగా నచ్చుతుంది. సో డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ నైర బ్లాగ్స్ అండ్ ప్లీజ్ డూ లైక్, share and comment our channel. Thank you so much for watching this video. Bye.